హరే కృష్ణ డివోటీస్, ఈ రోజు మనము ఉత్థాన ఏకాదశిని జరుపుకుంటున్నాము. కార్తీక మాసంలో వచ్చే రెండవ ఏకాదశి చివరి ఏకాదశి. మళ్ళీ అదొకటే కాకుండా చాతుర్మాస్యము పూర్తవుతుందన్నమాట. ఈ రోజు నుంచి చాతుర్మాస్యము ఒక 5 రోజుల్లో పూర్తవుతుందండి. కార్తీక మాసం కూడా పూర్తవుతుంది. అటువంటి సమయంలో చివరి ఏకాదశి, ఈ ఏకాదశి వ్రత ఫలితాన్ని స్కంద పురాణంలో బ్రహ్మదేవుడు మరియు నారద మహాముని యొక్క సంవాదంలో వింటున్నామన్నమాట. ఏమంటున్నారు, దేవర్షి నారదుడు ఒకనొక దినము పితామహుడైన బ్రహ్మతో ఈ విధంగా అంటున్నాడు. ఓ విధాత, కార్తీక శుద్ధ ఏకాదశి పేరు ఏమిటి? దీనిని పాటించిన జీవులకు ఎటువంటి క్షేమము కలుగును, అంటే వాళ్ళకి ఏ విధమైన లాభం కలుగుతుంది? దయతో ఈ విషయాలని వివరించండి అంటే బ్రహ్మదేవుడు ఆన్సర్ చెప్తూ ఉన్నారన్నమాట. ఏం చెప్తున్నారో చూద్దాం. ఎవరైతే అసలు నారద, చాతుర్మాస్యాలు అంటే ఈ 4 నెలలు కూడా స్వయంగా విష్ణు భగవానుడు యోగ నిద్రలోకి వెళ్తారు కదండి. ఆయన యోగ నిద్రలోకి వెళ్ళి ఆయన ఎప్పుడు మేల్కొంటారో అదే ఆ రోజునే ఈ రోజు ఉత్థాన ఏకాదశి. ఉత్థాన అంటే లేవడం. విష్ణు భగవానుడు తన యోగ నిద్ర నుంచి మేల్కొనే ఈ రోజునే ఉత్థాన ఏకాదశి అంట. మనం తెలుసు, మనకు దక్షిణాయనం ఉత్తరాయణం అని చెప్తారు కదండి. దక్షిణాయనంలో విష్ణు భగవానుడు యోగ నిద్రలోకి వెళ్తారు, ఆ తర్వాత ఉత్తరాయణంలో మేల్కొంటారనమాట. అయితే ఇంకొక విషయం ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కావున ఈ ఏకాదశికి ఉత్థాన ఏకాదశి అని పేరు. అయితే ఎవరైతే ఈ ఏకాదశిని ఆచరిస్తారో, ఇంకా ఇందులో వ్రత కథ ఏం లేదండి. ఉత్థాన ఏకాదశి రోజు శ్రీ విష్ణు భగవానుడు తన యోగ నిద్ర నుంచి మేలుకోవడమే ఉత్థాన ఏకాదశి యొక్క ప్రాముఖ్యత. అయితే ఫలశ్రుతి ఏం చెప్తున్నారంటే, ఈ ఏకాదశిని ఎవరైతే ఆచరిస్తారో సర్వ పాపాలని కూడా నశింపజేస్తుంది, మళ్ళీ పుణ్యాన్ని కూడా కలిగిస్తుంది. అన్ని పాపాల నుంచి విముక్తి కలిగిస్తుందట, పుణ్యం కూడా వాళ్ళకు వస్తుందన్న. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, శత సహస్ర అశ్వమేధ యాగాలు చేసిన ఫలితము, అంటే శత సహస్ర అంటే 100,000 అంటే లక్ష సార్లు అశ్వమేధ యాగం చేసిన ఫలితము, రాజసూయ యాగం చేసిన ఫలితం కూడా వాళ్ళకు వస్తుంది. ఈ ఒక్క ఏకాదశి వ్రతోపాసం చేసిన వారికి శ్రీకృష్ణుడి యొక్క సన్నిధానానికి వెళ్ళొచ్చు. అంటే ఎవరైతే ఈ ఏకాదశిని ఆచరిస్తారో వాళ్ళు గోలోక ధామానికి చేరుతారని చెప్తున్నారు. ఈ తిథి యందు మనం ఏం చేయాలి అంటే, ధాన్యాలని, పప్పు ధాన్యాలని, గింజ ధాన్యాలని స్వీకరించకూడదు. కానీ వాళ్ళు ఫలాలని, కూరగాయలని, దుంపలని స్వీకరించవచ్చు. అందులో వాళ్ళ బీన్స్ కానీ, చిక్కుడు కాయలు అలాంటి గింజ ధాన్యాలు ఉంటే మళ్ళీ వాళ్ళవి స్వీకరించకూడదండి. అయితే ఆ తర్వాత ఇంకా చెప్తున్నారు, సొరకాయ, క్యారెట్ అలాంటివి తీసుకోవచ్చా మాతాజీ? తీసుకోవచ్చు మాతాజీ. నిరాహారంతో భుజించాలి, అంటే నిరాహారంతో ఉండడం అంటే ఇవి స్వీకరించినా ధాన్యం స్వీకరించకపోయినా దాన్ని నిరాహారం అనే చెప్తారు. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, మనకి ప్రాత కాలంలోనే నిద్రలేచి ముఖ హస్త ప్రక్షాళనము స్నానము ఆచరించి కేశవుని పూజించాలి. కేశవుని పూజించి ఆ కేశవుని యొక్క నామస్మరణ, ఆయన నామాన్ని, రూపాన్ని, గుణాన్ని, లీలల్ని శ్రవణం చేయాలి, ధ్యానం చేయాలి, కీర్తన చేయాలి, జపించాలి. అది ముఖ్యమైన రూల్. ముందు ఈ నామరూప గుణాలని ధ్యానించడం ముఖ్యమైనది. ఈ సెకండరీ ఏంటిది అంటే ఉపవాసాన్ని చేయడం. ఉపవాసం అంటే ఏమిటండి? ఉప అంటే దగ్గరగా, వాసము అంటే ఉండడం. ఇప్పుడు ఎప్పుడైతే నామరూప గుణాలని కీర్తిస్తూ ఉంటామో అప్పుడు భగవంతుడికి దగ్గరగా ఉంటాం. ఎవరైతే అది చేయకుండా ఉంటారో వాళ్ళు భగవంతుడికి దూరంగా ఉన్నట్టు. ఆ విధంగా దూరంగా ఉన్నవాళ్ళు ఉపవాసం చేసినా చేయకపోయినా వాళ్ళకు వచ్చే ఫలితం ఎక్కువగా ఉండదు. భగవంతుడికి దగ్గరగా ఉంటే దానివల్ల ఫలితం లభిస్తుంది. ఇంకోటి ఏం చెప్తున్నారు ఇక్కడ, ద్వాదశి నాడు భగవంతుని అర్చించి మహానివేదనం అర్పించి ప్రసాదాన్ని స్వీకరించాలి. రేపు ద్వాదశి రోజు అంటే రేపు పొద్దున్నే ఎవరైతే ఈ భీష్మ పంచకాన్ని ఆచరించరో వారు రేపు ఉదయము పారణ సమయంలో వాళ్ళ ఏకాదశిని విరమించి ఆ ధాన్యం స్వీకరించవచ్చు. ఎవరైతే భీష్మ పంచక ఆచరిస్తారో వాళ్ళు రేపు ఉదయం ఉపవాసాన్ని బ్రేక్ చెయ్యరు.
ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నారంటే, శ్రీమద్ భగవత్ చరణారవిందంల యందు ఆత్మ సమర్పణ కోరుచు నిర్హేతుగా భక్తి కొరకై మనము అర్చించాలి. నిష్ఠతో ఈ ఏకాదశిని పాటించిన వారికి పునర్జన్మ రహితము గోలోక ప్రాప్తి కలుగునని బ్రహ్మ అంతర్హితుడయ్యను. మనకి ఇంకా ముఖ్యంగా చెప్తున్నారు, ఎవరైతే ఈ విధంగా ఉపవాసాన్ని చేస్తూ కృష్ణుడి యొక్క చింతనలు అంటే కృష్ణుడిని మీదనే మనసు ఉంచి ఆ నామరూప గుణాలను ధ్యానిస్తూ ఉంటారో, అంటే జపం చెయ్యాలి, ఆ మళ్ళీ భగవద్గీత భాగవతని పారాయణం చెయ్యాలి, భగవద్గీత భాగవతాన్ని శ్రవణం చేయాలి, ఆ శ్రవణంలో మనకి ఆయన గుణగణాలని ఆయన లీలల్ని కీర్తన అనేది వస్తుంది. అది శ్రవణము చేయొచ్చు, మనం కీర్తన చేయొచ్చు, వీలైనంత జపం చేయండి, అనవసరమైన విషయాలకి దూరంగా ఉండండి. ఆ విధంగా ఎవరైతే మళ్ళీ ధాన్యాన్ని స్వీకరించకుండా ఉపవాసాన్ని చేసినట్లయితే వాళ్లకు వచ్చే ఫలితము ఇది బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పారు. ఎవరెవరో ఆషామాషి వ్యక్తులు చెప్పింది కాదు, ఎవరో పంచాంగకర్తలు రాసిన పుస్తకం కాదు ఇది. ఇక్కడ ఏమిటిది, ఇక్కడ చెప్పింది ఇందాక నుంచి మనము స్కంద పురాణం నుంచి మనం చర్చించుకుంటున్నాం. ఏంటంట, వాళ్లకు మళ్ళీ అవును బాబు, ఇక్కడ విడివిడిగా పెట్టేస్తా బట్టలన్నీ. ఇంకొకటి మాతాజీ, మనం ఇందాక శ్లోకంలో ఏం తెలుసుకున్నాం, అమృతత్వం పొందడం అంటే జనన మరణాల నుంచి బయటపడడం. ఎవరికైతే ఇందాక శ్లోకంలో చెప్పింది ఏముందో అది ఆచరించాలి, అది పొందాలి, ఉత్తమ పురుషుల్లాగా పురుష శ్రేష్ఠుల్లాగా ఉండాలి అంటే మీరు ఏకాదశిని ఆచరించి పునర్జన్మ నుంచి ముక్తిని పొందండి. మళ్ళీ ఇంకోటి ఏం చెప్పారు, గోలోక ప్రాప్తి. ఎక్కడ కూడా గోలోక ప్రాప్తి అని ప్రతిసారి రాయరు, వైకుంఠ ప్రాప్తి, భగవద్ధామము ఎక్కువగా ఆ విధంగానే రాస్తారు. కానీ ఇక్కడ ఖచ్చితంగా చెప్పారు గోలోక ప్రాప్తి లభిస్తుందని బ్రహ్మదేవుడు చెప్పాడు. అందుకని ఖచ్చితంగా వీలైన వాళ్ళందరూ కూడా, మీరు భీష్మ పంచక ఆచరించలేని వారు కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి. ఎవరు ఏకాదశిని మిస్ చేయకండి. మీరు తినడానికి ఎన్నో ఉన్నాయి, ధాన్యం లేకపోయినా కానీ తినే వీలున్న ఆహార పదార్థాలు ఎన్నో ఉన్నాయి, కాబట్టి వాటిని స్వీకరించండి. ఇంకొక ముఖ్యమైన విషయము, ఈ రోజు నుంచి 5 రోజులు, మనం 23వ తారీఖు నుంచి 27 వరకు 5 రోజులు భీష్మ పంచకాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. భీష్మ పంచక అంటే 5 రోజులు ఉపవాసం చేయాలి. ఎవరికి గుర్తుగా అంటే భీష్మ పంచక అంటే భీష్మదేవుడు ఆచరించిన వ్రతం కాబట్టి భీష్మ పంచక అంటున్నాము. భీష్మదేవుణ్ణి స్మరించుకొని ఆయన ఎలా ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణ భగవానుడికి ప్రియమైన భక్తుడు అయ్యాడో, మనము కూడా అలా ప్రియమైన భక్తులం కావాలి అంటే, ఆధ్యాత్మికమైన పురోగతి మనకు తొందరగా జరగాలి అంటే ఈ భీష్మ పంచకాన్ని ఆచరించండి. ఇది ఆచరిస్తే ఫలశ్రుతి ఏముంది అంటే ఆధ్యాత్మికమైన పురోగతి చాలా స్పీడ్గా ఉంటుంది, భగవంతుడి యొక్క కృపని ప్రేమని పొందగలం. ఇది కాకుండా ఇంతకు ముందు జన్మల్లో చేసిన ఎటువంటి మహా ఘోరాలైనా సరే, ఎంతటి మహాఘోరము అంటే ఎవరైనా సరే కూతురుతో, తల్లితో, మరియు చెల్లితో గాని అక్రమంగా మైదునాన్ని చేసినా కానీ అటువంటి పాపం నుంచి కూడా విముక్తి లభిస్తుంది. అంటే ఇది ఎవరైనా ఆచరిస్తే వాళ్ళకి ఇక పాపం అనేదే ఉండదన్నమాట. అయితే మనం ఒకటి గుర్తుంచుకోవాలి, అన్ని పాపాల నుంచి విముక్తి అయితే లభిస్తుంది. కానీ ఎప్పుడైనా మనం పాపం చెయ్యకపోతే ఈ వ్రతాన్ని ఆచరిస్తే అన్ని పాపాల నుంచి బయటపడతాం. కానీ ఇది అయిపోయి మేము బయటపడ్డాం కానీ మళ్ళీ పాపం చేయడం స్టార్ట్ చేయాలి, అదొకటి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. గంగా స్నానం చేసి, ఆ గంగ స్నానం చేసి బయటికి వచ్చి ఆ శరీరం ఆరక ముందే పళ్ళి పాపం చేసినాం అనుకోండి, గంగలో నేను స్నానం చేశానండి ఇక నాకు పాపం లేదు నాకు అంటుకోవద్దు అనుకోవద్దు, మళ్ళీ కొత్తగా అంటుకుంటాయి. గంగ కూడా మనని అప్పటి వరకు చేసిన వాటి నుంచి బయటపడేయగలదు, ఇక ముందు చేసే వాటి నుంచి కాదు. ఏదైనా అంతే, అన్ని పాపాలు పోగొట్టుకోండి వ్రతాన్ని ఆచరించి, ఇక ముందు చేయవద్దు, ఆ పాపం చేయాలని ఆలోచన కూడా మనలో రావద్దు. రావద్దు అంటే మనం భగవంతుడి యొక్క స్మరణలో చింతలో ఉంటే మనకి అటువంటి ఆలోచన రాకుండా ఉంటుందన్నమాట. అయితే ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి అంటే మనకి కొన్ని లెవెల్స్ చెప్పారనమాట. హైయెస్ట్ లెవెల్ ఏమిటి, మొత్తం కార్తీక మాసం కూడా ధాన్యాన్ని స్వీకరించకుండా ఉండడము, ఈ 5 రోజులు కేవలం పాలని నీళ్ళని స్వీకరించడం, ఇది హైయెస్ట్ లెవెల్. కానీ మనం అందరం ఆల్రెడీ ధాన్యం స్వీకరించి ఉన్నాం కార్తీక మాసం. వారికి 3 లెవెల్స్ చెప్పారు. మొట్టమొదటి లెవెల్ ఏమిటి అంటే పంచగవ్య అంటే ఆవు యొక్క ఉత్పత్తులు,
ఆవు యొక్క ఉత్పత్తుల్లో మొట్టమొదటి గోమయము అంటే ఆవు పేడ మొట్టమొదటి రోజు ఇంత చిన్న గ్లాసులంత ఆవు గోమయాన్ని స్వీకరించాలి. రెండవ రోజు ఇంత గోమూత్రాన్ని స్వీకరించాలి. మూడవ రోజు గోవు యొక్క పాలని స్వీకరించాలి. నాలుగవ రోజు గోవు యొక్క పెరుగుని స్వీకరించాలి. ఐదవ రోజు వీటన్నిటిని కలిపి కొంత నెయ్యిని కూడా యాడ్ చేసి ఐదవ రోజు స్వీకరించాలి. ఇది ఉత్తమమైన లెవెల్. అంటే మేము ఇది స్వీకరించిన తర్వాత ఇంకేమైనా తినొచ్చా మాతాజీ అంటే ఇంకేం తినకూడదు. ఆ కొంచెం గ్లాస్ తో ఏం తీసుకున్నా దాని మీద మాత్రమే ఉండాలి. అది లెవెల్ వన్. లెవెల్ టూ ఏమిటి అంటే మనము ఏ విధంగా ఏకాదశి ఆచరిస్తామో అలాగే, కానీ ఏకాదశి కంటే ఇంకొంచెం స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అదేమిటి అంటే మనం ఏకాదశి రోజు ధాన్యం స్వీకరించాం, గింజ ధాన్యం, పప్పు ధాన్యం, తృణధాన్యం, చిరుధాన్యం, ఏదైనా ధాన్యం. కానీ ఏకాదశిలో మనము నెయ్యిని, పాల ఉత్పత్తుల్ని, మళ్ళీ నూనెని స్వీకరిస్తాం. కానీ ఇప్పుడు పాల ఉత్పత్తులు అసలు స్వీకరించకూడదు, నెయ్యిని స్వీకరించకూడదు, ఆయిల్ స్వీకరించకూడదు. అంటే సగ్గుబియ్యము కానీ, మక్నీలు అంటే తామర పువ్వు గింజలు ఉంటాయి కదా, అవి కూడా స్వీకరించకూడదు. వాటితో పాటుగా పంచదార కానీ, బెల్లము కానీ, తేనె కానీ స్వీకరించకూడదు. కేవలము గింజలు లేని పళ్ళు మాత్రము, కందమూలాలు అంటే భూమిలో దొరికే దుంపలు, గింజలు లేని పళ్ళు కానీ కూరగాయలు కానీ స్వీకరించండి. గింజలు లేనివి అంటే అసలు గింజ లేకుండా కాదు, ఎక్కువగా గింజలు ఉన్నవి, దానిమ్మకాయి, జామకాయి అంటే పపయ్య, వాటర్ మిలను, మస్కు మిలను, దోసకాయ, కీరా దోసకాయ, టమాటా, ఇవి స్వీకరించకూడదు. వాటిలో గింజలు ఎక్కువగా ఉంటాయి. గింజలు లేనివి అరటిపండు, యాపిలు, ద్రాక్ష పండు, మళ్ళీ రేగ్గాయలు ఇంత చిన్న నుంచి ఇంత ఇంతలా రేగ్గాయలు ఉంటాయి కదా, అవి స్వీకరించవచ్చు. మళ్ళీ డ్రై ఫ్రూట్స్, పల్లీలు, జీడిపప్పు, బాదం పప్పు, మళ్ళీ కిస్మిస్, డేట్స్ అంటే ఖర్జూర పళ్ళు, అవి స్వీకరించవచ్చు. కందమూలాలు భూమిలో దొరికేవి, క్యారెట్, బీట్రూట్, రాడిష్, అవి స్వీకరించవచ్చు భూమిలో దొరికేవి. వీటిని మాత్రం స్వీకరించండి. మనము కారం కానీ నూనె కానీ లేకుండా కూరగాయలని ఉడకబెట్టుకొని అందులో కొంచెము సైంధవ లవణం మాత్రం ఉపయోగించాలి. నార్మల్ సాల్ట్ కాదు, సైంధవ లవణాన్ని ఉపయోగించి మనము ఏ విధంగా తినవచ్చో నేను ఇంకొకసారి చెప్తాను. ఉదయం లేవగానే జ్యూస్ కానీ ఫ్రూట్స్ కానీ స్వీకరించండి. లేచినప్పుడు మీకు ఆకలైనప్పుడు ఫస్ట్ జ్యూస్ స్వీకరించి, అంటే మాతాజీ ఇది ఎవరు చెప్పలేదు, మీకు సులభంగా ఉంటుందని, ఎలా చేస్తే బాగుంటుందని చెప్తున్నాను. ఇది ఇలా ఉంటే బాగుంటుందని మీకు ఇష్టమైతే ఆచరించండి. ఉదయం లేవగానే ఏదైనా ఒక జ్యూస్ స్వీకరించండి. అంటే ఇప్పుడు చెప్పిన పళ్ళలోంచి తీసిన జ్యూస్ మాత్రమే, యాపిలు, జామకాయ కాదు, యాపిలు, అరటిపండు, పైనాపిలు, రేగ్గాయ, ద్రాక్ష పండు చెప్పాను కదా, వీటి జ్యూస్ ని స్వీకరించవచ్చు. ఆ తర్వాత ఆకలైనప్పుడు ఏదైనా పండు తీసుకోండి. ఆ తరువాత మళ్ళీ మధ్యాహ్నం పూట పల్లీలు ఉంటాయి కదా, అవి ఉడకబెట్టుకొని కొంచెం సైంధవ లవణం వేసుకొని, లేకపోతే పల్లీలు వేయించుకొని కానీ, నానబెట్టుకొని డేట్స్ తోని, ఖర్జూర పండుతో కానీ అలా పల్లీలు తినండి. సాయంత్రం పూట మళ్ళీ మీకు ఆకలిస్తే మళ్ళీ ఏదైనా ఒక పండుని తినవచ్చు. నైట్ చివరికి ఏదైనా ఆలుగడ్డ కానీ, దినుసుగడ్డ కానీ, చౌచౌ కానీ ఉడకబెట్టుకొని అందులో కొంచెం సైంధవ లవణం మిక్స్ చేసుకొని తినవచ్చండి. నాకు తెలిసింది, ఐడియా ఉన్నంత వరకు నేను చెప్పాను మాతాజీ. ఇంకా ఏమన్నా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. హరే కృష్ణ మాతాజీ. ఏకాదశి ఉపవాసంలో దానిమ్మ తినచ్చా మాతాజీ? ఎప్పుడు బ్రేక్ చేయాలి ఈ ఉపవాసాన్ని, ఎప్పుడు బ్రేక్ చేయాలి అంటే పౌర్ణమి రోజు. ఇప్పుడు ఈ రోజు ఏంటి, గురువారం కదా మాతాజీ, గురు, శుక్ర, శని, ఆది, సోమవారం. సోమవారం రోజు సాయంత్రము చంద్రోదయం తర్వాత అంటే చంద్రుడు కనిపించిన తరువాత మీరు ఉపవాసాన్ని బ్రేక్ చేయాలి. ఎక్కువగా ఉపవాసాన్ని ఎలా బ్రేక్ చేస్తారు అంటే, కిచడీ ఉంటుంది కదా మాతాజీ, రైస్ కిచడీ, అందులో అన్నము, పప్పు, కూరగాయలు వేసి కొంచెము మందంగా కాకుండా కొంచెం లూజుగా చేస్తారు కదా, అది స్వీకరించాలి. ఎందుకంటే సాలిడ్ గా అన్నము, కూరలు, సాంబారు, బిర్యానీలు తింటే పొట్ట ఖరాబ్ అయిపోతుంది అనమాట కదండి. ఇన్ని రోజులు తినలేదు కదా, అందుకే లిటిల్ గా కొంచెం తొందరగా అరుగుతుంది. రైస్ కిచడీ స్వీకరించండి. దానితో పాటుగా ఏదైనా ఒక స్వీట్, మీకు వీలైన ఏదైనా ఒక చిన్న స్వీట్ తయారు చేయండి. బియ్యం పాయసం అంటే
కృష్ణుడికి ఎక్కువ ఇష్టము, వీలైతే అది చేయండి, కుదరని వాళ్ళు మీకు ఇష్టమైన స్వీట్ చేయండి. దానితో పాటుగా ఇంకేం చెప్తారు అంటే పంచగవ్య, మీరు ఎక్కువ ఎక్కువగా చేయలేకపోయినా కొంత ఆవు పేడ, కొంత ఇంత గోమూత్రము, మళ్ళీ కొన్ని ఆవు పాలు, పెరుగు, నెయ్యి వేసి కలిపి అది దేవుడికి సమర్పించి మీరు కూడా స్వీకరించండి. ఆ పంచగవ్యతోని ఉపవాసము అంటే లెవెల్ 1 వాళ్ళకి అది అదే, మనం ఫస్ట్ పంచగవ్య స్వీకరించి తర్వాత భగవంతుడికి ఈ పాయసం కానీ ఈ రైస్ కిచడి కానీ ఆఫర్ చేసి అది స్వీకరించి బ్రేక్ చేయండి. అంతకు మించి ఎక్కువగా తినకూడదు. ఆ రోజు మొదటి రోజే ఫుల్ గా తినేసి ఇన్ని చిప్స్ పెట్టుకొని సైడ్కి అలా తినకూడదు. సింపుల్ గా తినండి వీలైనంత, ఎందుకంటే స్టమక్ అప్సెట్ అవ్వకుండా ఉంటుంది. తెల్లారి ఉదయం నుంచి కొంచెం కొంచెంగా మీరు ఫుడ్ క్వాంటిటీ పెంచుకొని మంగళవారం నుంచి స్వీకరించవచ్చు. ఓకే, హరే కృష్ణ, థ్యాంక్ యూ. కానీ ఆ రూల్ ఏం చేయాలంటే భగవంతుడికి మనల్ని దగ్గర చేయాలి, దూరం చేయకూడదు. ఇప్పుడు ఏదో ఒక కొత్త రూల్ ఎవరో చెప్పారు కానీ ఆ రూల్ ని పట్టుకొని మన ఆచార్యులు చెప్పంది కూడా, మళ్ళీ లేకపోతే ఉన్న రూల్ ని కూడా కొంచెం ఎక్కువగా ఊహించుకొని భయపడి భగవంతుడికి దగ్గర కావాలి కానీ దూరం కావద్దు. డౌట్స్ తోని దూరం కాకండి భగవంతుడికి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ మెంటర్ని అడగండి, మాతాజీ కానీ నేను కానీ ఎప్పుడైనా అవైలబుల్ గా ఉంటాం. మీరు మెసేజ్ పెట్టండి, క్లియర్ చేస్తాము. కానీ అనవసరమైన ఆలోచనలతో, ఆలోచనల వల్ల భీష్మ పంచకాకి కానీ ఏకాదశి కానీ దూరం అవద్దు. మీ ముందు ముందు పదే పదే అదే చెప్తాను, అనవసరమైన రూల్స్ తోని భగవంతుడికి దూరం అవ్వకండి.